చూడు నేను ఆఫీస్కి వచ్చేందు చూసి ఎట్లా తింటున్నదా. మామూ ఎంత కమ్మగున్నాయో, ఈ ప్లేట్ ఏంది బుట్టెడు పెట్టిన తినేటట్టు ఉన్నాయి. అలా బుట్టెడు కాదు, పెద్ద కంపెనీని తెచ్చి పెట్టుకొని ఒక్కదాని మేము మొత్తం తిను. అమ్మో నువ్వు వచ్చిన వారా నాయన, ఇక నన్ను ఎడ తినిస్తాడు, పడ చూడక్రా. అబ్బో దాసుకొని దాసుకొని తింటున్నా చూడు, నేనేమన్న జిస్టికాన్లో గట్లా దాసుకుంటున్నావు. అబ్బా ముందు తిననీరా బాబు, ఎంత కమ్మగున్నాయో ఎంత తీయున్నాయో, నోట్లకి ఇట్లా పెట్టగానే గుంజు మొత్తంలో పడుకోతుంది. గువ్వం ఒక్కటే కాదు, అట్లనే ఇత్తులు కూడా గుటుక్కు గుటుక్కున్నా మింగు. ఈ కడుపుల చిత్తల చెట్లు మొలుస్తాయి అట్లనే. కడుపుల మొలకలు మొలుస్తాయా, రా చిప్పల చెట్లు కాస్తాయా? నా కడుపులో ఏమన్నా మట్టు ఉందా, ఇవి మొలదెందుకు? ఆ చిన్నగున్న అప్పుడు అంటుండే నాకు ఇవ్వకుండా తింటే అట్లనే మొలుస్తాయి నీకు. అర్రే గీ పండు చూడ నాయన, మంచిగా గుడ్లు తెరిచింది, ఇప్పుడే చెట్టు మీద కించి తెంపినట్టుంది, ఖచ్చితంగా తీయ ఉంటుంది. నాకు తెలిసే గుడ్లు పెద్దగా ఉన్న పండు తీయ ఉంటుంది. అట్లనే ఆశ పెట్టుకుంటా నేను, నీ కంటికి ఆశ కురుఫులు అవుతాయి, కళ్ళు కనబడకుండా అవుతాయి, ఇట్లా మూసుకుపోతాయి. నాకేం కళ్ళు మూసుకపోవు, కంటి కురుపులు కావు, నాకు తెలిసే అది అంత ఉత్తుత కథనే. నేనైతే తింటా. ఎక్కడికెళ్ళి తెచ్చినావు నువ్వు? అడవిలో చెట్లు ఎక్కి దంపుకొచ్చినావు, ఎప్పుడు పోయినావు అమ్మ నువ్వు? అబ్బా పట్నంలో చెట్లు ఏడున్నాయిరా అన్నమ్మలు, ఇంకా చిత్పల చెట్లు ఏడుంచు. పోతే మంచిగా ఉంటుండే, చిత్తల చెట్లకు కందిరీగలు ఉంటుండే, అట్లనే మూతి కరుస్తుండే, మంచిగా అవుతుండే. నేనెందుకు వస్తుంటా చెట్టు మీదకి? కానీ సత్య నిజం చెప్పురా, నీ కడుపు కాలిపోతున్నది కదా ఈ పనులను చూస్తే, నా తినుడు చూస్తే కదా. మరి ఆడ తెచ్చినావు, రోళ్ళ పంట అమ్ముతున్నారు కదా అవి తెచ్చినావు. నేను పోయింది చూసి మెల్లగా తెచ్చుకున్నట్టున్నావు. ఏ కాసతి, ఇంతకు ముందే తాత తీసుకొచ్చిండు మన చేన్ల వండి నేట సంచి నిండా తెచ్చిండు. ఏ తాతను వీళ్ళు ఒక ఫారి సత్యగానికి లేకుండా సత్యం నిండా తెచ్చిన ఆరు సావిత్రం ఒక్కటే తింటది ముద్దుగా అంట అని. అయ్యో తాత పోయిండ్రా సత్తి, అయినా ఎందుకురా ఊకే నా మీద పడి ఏడుస్తావు, నీకు ఇవ్వకుండా నేనేమన్నా తింటానా, నీకున్న ఏడాకడ. అన్ని మంచి పెద్ద పెద్ద కండ్లయ్యాన్ని తిని నాకేమో బుడ్డ బుడ్డ ఈతులకాయలు ఉంచుతావు. అరే నీకు అట్లా ఉంచుతున్నా సత్తి, అయినా తాత మొత్తం పనులే తేలేరా, కచ్చరికాయలు కూడా తెచ్చిండు, నేను దాచిపెట్టిన వీటిని మక్కేద్దాం. సరే నన్ను ఇంటికి వచ్చినాక ఆకులు తెచ్చి మక్కేద్దు. నేను వచ్చినాక పచ్చివి తీసుకొని మంచిగా ఫొయ్యలో కాచుకొని తింటా, ఇంకా కమ్మగా ఉంటాయి. నేను చిన్నగా ఫుడ్ తిన్నా అట్లనే. కారం ఆగుతలేదా, కాయలనే కాల్చుకొని తింటావా, పండు మక్కేదాకా కూడా ఆగేటట్లేవు కదా, మంచిగా బురుగ బురుగ మక్కినాక తింటే ఎంత తీయ ఉంటాయి. అట్లేం చేయకో అక్క, అక్క ఊళ్ళున్నప్పుడు మన గడ్డాములా మాగేసుకుంటుంది, ఒకనాడు అయితే మా దోస్తు గారు శీతల చేతి కింద తెంపి మాగేస్తే నేను తెచ్చుకొని తిన్నా. అబ్బా చిన్న ఉన్నప్పుడు ఎన్ని కొంట చేతలు చేసేటో నాకు తెలియకపోతుండేనా, చెట్టు మీద కచ్చరగాయలు కూడా మిగిలిపోతుంటే ఉత్త భూకర మొక్క. నేను ఎత్తుకొస్తే నువ్వు తినలేరా, ఇంకో మంచిగా చెప్తున్నావు. కారాక తాత తెచ్చిందా లేకుంటే తాతను బెదిరించినవా తెమ్మంతా అని? అబ్బా బెదిరీలేదురా, నాకు ఇష్టమని తాతనే తీసుకొచ్చిండు ఊరికేంచి తెలుసా, ఇవి తింటే మంచిదట పేకి అందుకే తీసుకొచ్చిండు. అంటే జ్వరం వస్తే ఒక్క చిత్ఫల పంట తింటే తక్కువ అవుతుందాక? అరే జ్వరం నెత్తి నొప్పి తక్కువ అవుతుంది అన్నాడు కాదురా, చిత్ఫల పండ్లలో మంచి మంచి మందు గుణాలు ఉంటాయట, అందుకే తినమని చెప్తారు పెద్దలు. వెనుకటికి అయితే ఊర్లో తీరు ఒక్క పంట చెట్టు ఉంటుండే అక్క, అన్ని తెంపుకొని తింటుంటే మే కాలంలో అది, ఇప్పుడేమో జేసీఫులు పెట్టి ఫీకేస్తున్నారు అన్ని. అందుకే సత్తి వెనుకటోళ్ళు అంత గట్టిగా ఉండేది. అప్పక్క నాపురా నాయన, నీ మాటలు చేయబట్టి అసలు నాకు తిన్నట్టే అనిపిస్తుంది, జరసేపు ఆవు తిన్నగా మాట్లాడతా. అక్క అక్క నీకు దండం పెడతా అక్క, నేను వస్తున్నాక నాకు కూడా మంచి మంచి ఉంచక్క, లేకుంటే నేను ఇంటికి రాను చూడు, మళ్ళీ సింహ చీకట్ల దాకా బయటనే ఉంటా. నీకే మంచి మంచి పనులు ఉంచిన, నువ్వు ఆగమా చేయకు, మంచిగా వార్తలు చదువుకుంటురా, నీ నీకున్నాయి కానీ. నాకు ఎరకాక, నువ్వు చాలా మంచిదానివి సర్ది బువ్వ, నువ్వు తిని ఉడుకు బువ్వ నాకు పెడతావు, పండ్లు కూడా ఉంచుతావు నాకు. అబ్బా ఉంచిన అనగానే మెచ్చుకుంటావు, మళ్ళా కొంచెం కాగానే తిట్టిన తిట్టకుండా తిడతావు, నీసంగా అది నాకు తెలియదా కానీ.